హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండి. వాళ్ళ రెసిపీ వచ్చేసి హెల్తీ ఎగ్ బుర్జీ ఫ్రై అన్నమాట. సో నేను ఆయిల్ వేసేసుకున్నాను అండ్ మస్టర్డ్ సీడ్స్, అదే ఆవాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసుకున్నాను అన్నమాట. అండ్ ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. సో ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. అండ్ ఆనియన్స్ అయితే లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ వేయించిన అవసరం లేదు. అండ్ ఇందులోనే సాల్ట్ వేసేసాను అండ్ గ్రేటెడ్ క్యారెట్ కూడా వేసాను. ఎగ్ బుర్జీలో క్యారెట్, క్యాప్సికమ్, తర్వాత గ్రీన్ పీస్ అలాంటివన్నీ వేసుకుంటే మనకు టేస్ట్ బాగా వస్తుంది అనమాట. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ ఇప్పుడైతే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి ఆ పచ్చి వాసన అనేది పోయేంత వరకు అయితే మనం బాగా కలుపుకోవాలి. ఆ పచ్చి వాసన అలాగే ఉంటే మనకు తినేటప్పుడు టేస్ట్ అనేది బాగా రాదన్నమాట. అండ్ ఇక్కడైతే నేను ఎగ్స్ వేసేస్తున్నానండి. ఎగ్స్ వేసేసుకున్నాక పసుపు, కారము అండ్ ధనియాల పొడి ఇవన్నీ వేసుకోవాలన్నమాట. నార్మల్గా ఏంటంటే మనం ఆల్రెడీ అన్నీ వేసుకోనైనా, అంటే ఈ పసుపు, మిరియాలు, ధనియాల పొడి వేసుకోనన్నా ఎగ్ వేసుకోవచ్చు, లేదా ఎగ్ వేసుకోనన్నా ఈ పళ్ళు వేసుకోవచ్చు. బట్ రెండిటికి కూడా కొద్దిగా టేస్ట్ అనేది డిఫరెన్స్ అయితే ఉంటుందండి. సో ఇప్పుడైతే మన ఎగ్ బుర్జీ ఇందులో ఏదైనా సాల్ట్ అది తక్కువ అనుకుంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడైతే నేను పెప్పర్ పౌడర్ యాడ్ చేసేస్తున్నాను. మీ దగ్గర ఆరిగానో ఉంటే ఆరిగానో కూడా యాడ్ చేసుకోండి, లేకపోతే పెప్పర్ పౌడర్ వేసుకున్నా సరిపోతుందన్నమాట. సో వేసేసుకొని దీన్ని బాగా అయితే పీసెస్ పీసెస్గా కట్ చేసుకోవాలి. చాలా మనకు పొడి పొడిగా అంటారు కదా, అలా వచ్చేటట్లు. అండ్ లాస్ట్లో అయితే గార్నిషింగ్ కోసం నేను కొత్తిమీర అయితే వేసేస్తున్నాను. సో ఇదన్నమాట మన ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.